एक समझा तू। ए, पागल जैसा मत करो। स्विच ऑफ कर दिया। एक्सक्यूज मी सर। సార్ మున్నాని కాంటాక్ట్ చేశాను, మీరు రమ్మన్నారని చెప్పాను, రాడండి సార్. రాడ? ఎస్ సార్, అర్జెంట్ పనట, హైదరాబాద్ వెళ్ళాలట. హీజ్ ఆన్ హిజ్ వే టు ది ఎయిర్పోర్ట్. మీరు కలవమని చెప్పారన్నా వినట్లేదు, రానంటున్నాడు. హీజ్ వెరీ యారగెంట్ సార్, చాలా తలదిక్కగా మాట్లాడుతున్నాడు. లాకప్లో 4 రోజులు ఉంచితే సరిగ్గా వస్తాడు. ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసి తీసుకురమ్మంటారా సార్? చెప్పాను కదా, నో అరెస్ట్. అతనితోనే మాట్లాడాలి, నాట్ ఇంట్రాగేట్ హియర్. హైదరాబాద్ చెప్పుడు వస్తాను, అప్పుడే నేను కలవాలి. మెసేజ్ చెయ్యి, హైదరాబాద్ రాకండి, వచ్చిన ఇంటికి మాత్రం రాకండి, ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పేసి. ఐ లవ్ యూ మున్నా గారు. ఏమని చెప్పావు? ఏం చెప్పాలో అదే, ఐ లవ్ యు అని. అదేంటి దేవి? అదే నిజం. మనసులోంచి తీసే మర్చిపో అని మావే చెప్పినంత తేలిక కాదు అలా చేయటం. నేను ఆయన్ని మర్చిపోను, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను. తప్పులు చేస్తుంటే వెంట ఉండి సరిదిద్దుతాను, అంతేకాని వదిలేను. ఏదైతే అది అవని వదిలేను. అందుకే మున్నా గారిని హైదరాబాద్ రాని, ఇంటికి రాకముందే ఆయనతో మాట్లాడతాను. ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. హలో. హలో ఆర్కే, ఐఎమ్ సో సారీ. మున్నా గురించి ఇప్పుడే విన్నాను.